హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు మనం ఎంతో ఈజీగా సింపుల్గా 5-5 నిమిషాల్లో అయిపోయే ఒక రైస్ని చేసుకుందాం. అదేంటంటే జీరా రైస్. జీలకర్ర వేస్తున్నాం కాబట్టి ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి, డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. ఈ జీరా రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెంగా వేడి చేసుకోండి. దానిలో ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 4 యాలక్కాయలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 అనాసపువ్వుని వేసి 1 నిమిషం పాటు దోరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 2 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. 4 పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసి 30 సెకండ్లు వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే ఉంచి 1 కప్పు ఉడికించిన బాస్మతి రైస్ వేసి కలుపుకోండి. నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చండి. బాగా చల్లార్చిన అన్నం వేసుకోవాలి, పొడి పొడిగా ఉండాలండి. వేడి అన్నం కలిపితే ముద్దగా అయిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు అంటే 1/4 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోండి. క్లోజ్ చేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఓపెన్ చేసి 1 టేబుల్ స్పూన్ కట్ చేసిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఈ జీరా రైస్ ఏ గ్రేవీతో అయినా, ఏ కర్రీతో అయినా, రైతాతో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా అయిపోయి ఈ జీరా రైస్ని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.